కడప జిల్లా పోర్మామిళ్ళ మండలంలోని సంచర్ల గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్ జగనన్న కాలనీలో భాగంగా అర్హులైన 38 మంది లబ్ధిదారులకు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పోతిరెడ్డి నాగార్జున రెడ్డి, పోర్మామిళ్ళ మాజీ మండల అధ్యక్షులు చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి, వైసీపీ జిల్లా కార్యదర్శి చిత్తా రవిప్రకాష్ రెడ్డిలు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ వైఎస్ఆర్ జగనన్న కాలనీలో భాగంగా 30,75,000 ఇంటి పట్టాలు పంపిణీ చేసి పేద ప్రజలను ఆదుకుంటున్నారన్నారు. గత ప్రభుత్వంలో ప్రజలకు త్రాగడానికి నీరు లేక పంటలు లేక ఎన్నో ఇబ్బందులు పడేవారని, ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎక్కడ చూసినా సమృద్దిగా నీరు పంటలు ఉన్నాయని వారు కొనియాడారు. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను చూసి ఓర్వలేని చంద్రబాబు దేవాలయాలపై లేనిపోని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి వెళ్లారని, అటువంటి రాష్ట్రాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టి ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. సీఎం జగన్ ప్రజలకిచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నారని, ప్రజలు వాటిని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పోరుమామిళ్ళ వైసీపీ మండల కన్వీనర్ భాషా, తహసీల్దార్ ఐబ్ ఖాన్, ఎంపీడీఓ నూర్జహాన్, హౌసింగ్ ఏఈ రాజశేఖర్, విఆర్ఓ జాల ఆనందరావు, వెంకటేష్, గంగరాజు, గంగయ్య, దస్తగిరితో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఊపిరాటంలా హత్య రాజకీయాలను ఆయన శవ రాజకీయాలు చేస్తూ మళ్ళీ ఈ మధ్య 4-5 రోజులు నుంచి చూస్తున్నాం. విష ప్రయోగం, విష ప్రచారం చేస్తున్నారు గుళ్ళు గోపురాల్లో. జగన్మోహన్ రెడ్డికి ఏమి లాభం? ఈ రోజు మన ఇంటిని మనం తగలబెట్టుకుంటామా? ప్రశాంతమైనటువంటి రాష్ట్రంలో ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో, ఎక్కడో గుళ్ళో గోపురాల్లో వాళ్ళు వాంటెడ్ గా ఇదంతా చంద్రబాబు నాయుడు చేస్తున్నారు, చేపిస్తున్నారు. ఎందుకంటే ప్రజల్లో తప్పుదోవ పట్టించడానికి చేస్తున్నాడు. నిజం వీడియో కాన్ఫరెన్స్ నడుపుతూ అన్ని తెలుసుకుంటా ఉన్నారు. ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, రైతుల సమస్యలు, ఇవన్నీ కూడా ముఖ్యంగా ఆయన మహిళలకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. ఈరోజు మహిళలకు వాళ్ళ పేరుతో పట్టాలు ఇస్తూ, వాళ్ళ పేరుతో ఇండ్లు కట్టిస్తూ, వాళ్ళకు మీ చేతిలో పెడతా ఉన్నారు. ఇల్లు ఉండడం అనేది ఒక పెద్ద కళ అమ్మా కాదా? ఎన్నెన్నో పూడి గుడిసెలలోనో లేకుంటే ఎన్నో బాడిగిన్లలోనో ఎన్నో ఇబ్బందులు పడతా ఉంటారు. అదే సొంత ఇంట్లో ఉంటే ఇది నాది, నా పేరుతో ఉన్నది అనే ఒక గర్వము, ఒక మనిషికి ఒక తృప్తి అనేది ఉంటుంది. అవునా తల్లి? అవునా కదా? ఇవన్నీ కూడా జగనన్న మనకు నెరవేరుస్తూ ఉన్నారు. ఇంత ఇది నిజంగా ఆయన నిండు ఆరోగ్యంగా, ఆయన చేస్తున్న నిండు మనసుతో ఆయన చేస్తున్న మంచి పనిని మనం ఆహ్వానించాలా? అర్హత లేని వాళ్ళు అంటే ఎప్పుడో ఇల్లు తీసుకోవడమో, ఇంటి స్థలం తీసుకోవడమో, లేకుంటే కదా అమ్మఒడికి ఒక ఆమె అడుగుతా ఉంది అమ్మఒడి రాలేదని. రాలేదంటే కారణాలు కలుక్కోండి. దయవుంచి అధికారులకు కూడా మేము చెప్తా ఉన్నాం, మీరు అప్లై చేసుకున్న వాళ్ళకు కారణాలు వెలిపించాలా. ఏదో మనము చూసాపాయకంగా దాన్ని అట్లా వదిలేయకుండా, అయ్యా నీకు ఇన్ని ఎకరాల పొలం ఉంది కాబట్టి ఇంటి స్థలం రాలేదు, లేకుంటే నీకు ఇంత మూడు